हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल स्विच टू सिंपल। ఈ రోజు మన ఛానల్లో ఈజీగా సింపుల్ గా చేసుకోగలిగే రెసిపీని చూపించబోతున్నాను। బ్రేక్ఫాస్ట్ లోకి, లంచ్ బాక్స్ లోకి క్విక్ గా ప్రిపేర్ చేసుకోగలిగే రెసిపీ ఎగ్ రైస్ ని చూపించబోతున్నాను। ముందుగా ఒక పాన్ లో 3 నుంచి 4 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ హీట్ అయ్యాక 1/2 స్పూన్ ఆవాలు, 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఆవాలు చిట్పట అయ్యాక చిన్నగా తరిగి పెట్టుకున్న ఒక పెద్ద సైజు ఆనియన్ వేసుకొని ఆనియన్ ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి। ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి। ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాక లిడ్ పెట్టుకుంటే ఆనియన్స్ అనేవి తొందరగా కుక్ అవుతాయి। 2-3 మినిట్స్ అయ్యాక లిడ్ ఓపెన్ చేసి చూస్తే ఇలా ఆనియన్స్ ట్రాన్స్పరెంట్ కలర్ లోకి వస్తాయి। మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని చిన్నగా చాప్ చేసుకున్న ఒక పెద్ద సైజు టమాటా, 1/2 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి। జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోయాక 1 స్పూన్ salt, 1/2 స్పూన్ చిల్లీ పౌడర్, 1/2 స్పూన్ పెప్పర్ పౌడర్, 1/2 స్పూన్ ధనియా పౌడర్, ఇవన్నీ యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి। పౌడర్స్ అన్ని మాడిపోకుండా ఉండడం కోసం కొద్దిగా వాటర్ ని యాడ్ చేసుకోండి। మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని 5 నిమిషాలు ఉంచుకోవాలి। 5 నిమిషాల తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తే టమాటా అనేది కంప్లీట్ గా మగ్గిపోయింది। పాన్ లో ఉన్న ఆనియన్ టమాటా గ్రేవీని ఒక సైడ్ కి జరిపి ఇంకో సైడ్ ఎగ్ మిశ్రమాన్ని వేసుకోవాలి। ఇప్పుడు బాగా బీట్ చేసుకున్న ఎగ్ మిశ్రమాన్ని వేసుకోండి। నేను 2 ఎగ్స్ ని యూస్ చేశాను। ఎగ్ మిశ్రమం బాటమ్ సైడ్ కొద్దిగా కాలాక స్క్రంబుల్ ఎగ్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి। ఇలా స్క్రంబుల్ చేసుకున్నాక ఈ స్క్రంబుల్ ఎగ్ ని పక్కనే ఉన్న ఆనియన్ టమాటా గ్రేవీని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి। ఇలా మిక్స్ చేసుకున్నాక బాయిల్ రైస్ ని యాడ్ చేసుకోవాలి। నేను 100 గ్రామ్స్ ఆఫ్ రైస్ ని యూస్ చేశాను। ఇలాంటి ఫ్లేవర్డ్ రైస్ లు ఎప్పుడైనా ప్రిపేర్ చేసేటప్పుడు రైస్ ని పొడి పొడిగా బాయిల్ చేసుకోండి। అలాగే 1 స్పూన్ ఆయిల్, 1/2 స్పూన్ గీని యాడ్ చేసుకోండి। మీరు కావాలంటే కంప్లీట్ గా గీనేనే యాడ్ చేసుకోవచ్చు। యాడ్ చేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోండి। ఇప్పుడు 1/2 స్పూన్ గరం మసాలా, ఇప్పుడు మీరు టేస్ట్ చూసుకొని salt సరిపోలేదు అనిపిస్తే ఇప్పుడు కూడా salt ని యాడ్ చేసుకోవచ్చు। అలాగే చాప్ చేసిన కొరియాండర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి। ఇలా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే। నా రెసిపీస్ గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు। పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేస్తే నేనే కొత్త వీడియోస్ పెట్టినా మీకు అలా నోటిఫికేషన్ వస్తుంది। మీరు కూడా మీ బ్రేక్ఫాస్ట్ లోకి, లంచ్ బాక్స్ లోకి ఇలా ప్రిపేర్ చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా మీ ఫీడ్‌బ్యాక్ ని తెలియజేయండి। Thank you so much for watching.